పేరు శ్రీనివాస్ సిరిమల్లి. మీరు చూస్తున్నారు టీఎస్ టీవీ న్యూస్. సిటీలోని కొన్ని కార్యక్రమాలు, సభ ఎన్నికల గురించి ప్రచారాలు జరిగే మావలు నడుస్తుంది, చర్చ నడుస్తుంది. అందు గురించే ఈసారి కూడా మన తెలుగు వారు ఎవరన్నా నిల్చుంటారా లేరా అని నేను సర్వేక్షణ చేస్తున్న ప్రక్రియలో ఈ విషయం తెలిసిందంటే, గత లోకసభ ఎన్నికల్లో మన నేరుల నుండి వడ్డీ హేమంత్ కుమార్ అనే వ్యక్తి నిలబడ్డాడు. మళ్ళీ అదే ఎలక్షన్ 2 రోజులు ఉండగా అదే అనగానే 2000 మొట్టమొదటి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఎందుకు చేసుకున్నాడు, దాని వెనుక కారణం ఏమున్నది, ఆయనకి ఎలాంటి అన్యాయం జరిగింది, మరి ఎవరు సపోర్ట్ చేయాలి తెలుసుకుందాం. నమస్కారం అండి, టీఎస్టీ యూనివర్స్కు యొక్క స్వాగతం. లోకసభ ఎన్నికల్లో మీరు ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమని చెప్పగలుగుతారు? జై భీమ్, జై మూల నివాసి. నా పేరు బద్ది హేమంత్ కుమార్. నేను తెలంగాణ పోరాట యోధుని. ముంబై, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ మొత్తం పోరాటం చేసిన నేను. టీఆర్ఎస్ ముంబై అధ్యక్షి కూడా ఉన్నా. అయితే ఈవీఎం మెషిన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము బహుజన వాదులను ఎప్పుడు గెలవలేము. ఇది ఒక కారణము. ఇంకోటి, జగిత్యాల జిల్లాలోని కొరుట్లలో మా యొక్క బంగ్లాలో 4 దుకాణాలు. బంగ్లా అంటే సామాన్తో సహా ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ టెర్రరిస్టు వాడు కబ్జా చేసిండు సామాన్తో సహా. అట్లా కూడా తెలంగాణ పోలీసు, అది సివిల్ మ్యాటర్ అంటుంది. అంటే తెలంగాణలో దొంగతనం అయితే కూడా అది సివిల్ మ్యాటర్ అట. మరి తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో లేదా? మన భారతదేశం రాజ్యాంగం, మన డాక్టర్ బాబాసాహెబ్ రచించిన భారత రాజ్యాంగం, అది తెలంగాణ రాష్ట్రంకు అమలు కాదా? ఇవే ప్రశ్నించాలని నేను లోక్సభ పోటీ చేసిన. కానీ నాకు ఎట్లా తెలిసిందో మొత్తం ఈవీఎం మెషిన్లు సెట్ చేసిందని. అందువలన నేను ఆత్మహత్య చేసుకున్నా. కానీ సైన్స్ వల్ల బతికి పోయినా. అది 3 రోజులు కోమాలున్నా. ఆ తర్వాత ఇంకా 6 రోజులు ఐసీయులున్నా. మొత్తం 9 రోజులు ఐసీయులోనే గడిపిన. అప్పుడు నా దురదృష్టం ఏంటంటే నేను బతికిపోయినా. అదే నేను చనిపోతే పెద్ద పోరాటం అయ్యేది. అదే నాకు కావాల్సింది. మళ్ళీ మాకు మా కుటుంబ సభ్యులకు న్యాయం కూడా జరిగేది. ఎందుకంటే ఒక లోక్సభ క్యాండిడేట్ ఆత్మహత్య చేసుకుంటే ఎంతో పెద్ద ఇదిగో. మళ్ళా ఆత్మహత్య చేసుకుంటేనే మన బహుజనవాదులు బయటకు వచ్చేస్తారు, పోరాటం చేస్తారు, అంతవరకు చేయరు. కానీ నా విజ్ఞప్తి, ఎవరు కూడా ఇలాంటి ఆత్మహత్యను ప్రయత్నం చేయవద్దు. మీరు చెప్పిన ప్రకారం అంటే ఈవీ మెషిన్ సెట్టింగ్ లో నడిచిందని మీ అభిప్రాయం. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే, మీరు హేమంత్ కుమార్ ఆడియన్సీ అని ఒక రచన రచించి ఏదో చేసిండని తెలిసింది. మరి దాని గురించి కొంచెం వివరాలు తెలుపగలుగుతారు? అట్రోసిటీ యాక్ట్ ఇంకా బలపరిచ ని నేను హేమంత్ కుమార్ ఆర్డినెన్స్ రచించిన. అది గౌరవనీయుల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అట్లనే కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి థవర్చంద్ గెహ్లోట్ గారికి, అట్లనే రామ్ విలాస్ పాస్వాన్ గారికి, ఇతరులకు నేను అది పంపడం జరిగింది. అది నా తెలంగాణ లింక్ అనే పత్రిక ఉన్నది. ఆ పత్రికలోనే పబ్లిష్ చేసిన, ఫేస్బుక్ మీద చూడవచ్చు. దాని మీద ఇంతవరకు ఈ విదేశీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆ ఆర్డినెన్స్ అమలు అయినట్టే ఇప్పుడు పాయల్ తడివి అని ఓ MD స్టూడెంట్, ఓ MD విద్యార్థి ఆత్మహత్య చేసుకోకపోవు. అట్లనే ఈ తర్వాత రోహిత్ వేముల లాగా ఇంకా విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకోరు. ఇంకోటి, మా ఎస్సీ ఎస్టీలకు కూడా ఇంకా ఎందరికో అన్యాయం జరుగుతున్నాయి. అవి జరగవు, జరిగితే శిక్ష క్రమం పడుతుంది. ఇంకా అవి చాలా ఉన్నాయి, అవి తర్వాత చెప్తానే ఉంటాను. ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏందో వివరించారు. అంటే ఒక ఉద్యమకారుని లెక్క పాయల్ తడివి, జిందాపతి, రోహిత విముల లాంటి ఏదన్నా జరిగితేనే ఇలాంటి ప్రజలు తెలుసుకుంటారు కావచ్చు, ఏమైనా చేస్తారు అనుకునే ఉద్దేశంతో ఆయన చేసుకుంటాడు. ఆ సైన్స్ వాళ్ళు బతికినని చెప్తానే ఉన్నాడు. సరే, మీకు ఇంకోటి ఇది అడిగేది ఉండే, మరి మీరు ఇన్ని చేసిండు కాబట్టి తెలంగాణ ఉద్యమం గాని, SBC అని, ఆర్ఎక్షన్లు అని, ఇంకా పేపర్ నడిపిన వాళ్ళు కూడా ఏమి ఉండగా మీకు రాజకీయం గురించి కూడా తెలుసు. మరి కావాల్సి ఉంటే మీరు బీజేపీ గానో, కాంగ్రెస్ గానో, ఆ పార్టీలతో మీరు నిల్చొని ఎన్నైనా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు, మీ ఆర్థిక పరిస్థితి మీ దాన్ని కూడా కొట్టుకోవచ్చు అని అనుకుంటాను. మరి దీనికి మీ అభిప్రాయం ఏంటి? బహుజన్ ముక్తి పార్టీ తోటి నిల్చుకోవడానికి కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, ఇవన్నీ అగ్రవర్ణాల పార్టీ. అగ్రవర్ణాలు అంటే విదేశీ పార్టీ. ఎందుకంటే అగ్రవర్ణాలు వీళ్ళు భారతదేశ మూల వాసులు కాదు. వీళ్ళు
వచ్చిండ్రు, బయట ఎక్కడికి వెళ్ళినా వచ్చిండ్రు. అందుకోసం ఇప్పుడు నేను నిర్ణయించుకున్నా, ఏదన్నా గానీ ఈ విదేశీ పార్టీలల్లో మాత్రం ఉండవద్దు, ఈ విదేశీ పార్టీలల్లో పని చేయవద్దు. ఏదన్నా చేస్తే మన స్వదేశీ పార్టీలు అంటే మన స్వదేశ పార్టీల నుండే నిలబడాలి, లేకపోతే స్వదేశీ పార్టీలనే బలపరచాలి. ఎందుకంటే నేను తెలంగాణ పోరాటం చేసిన, నా స్వయం డబ్బులతో చేసిన, నా సొంత ఇల్లు అమ్మేసుకున్నా, తాత ముత్తాతల భూములు కూడా అమ్మేసుకున్నా. అంటే నేను పోరాటంలో ఎవరు జరిగిన చందాలు విందలు అడగలే. నేను టిఆర్ఎస్ ముంబై అధ్యక్షుడిని కూడా ఉన్నా. నేను ముంబై మహారాష్ట్ర తోటి గుజరాత్ ఢిల్లీ తెలంగాణ మొత్తం తిరిగిన ఈఎల్ఆర్టీ కనీసం 12 మంత్రులకు నా పేరు సహా తెలుసు. అట్లా కూడా నాకు న్యాయం దొరకలేదు. అంటే మనం ఎంత త్యాగం చేసినా గానీ ఈ విదేశీలు మనకు న్యాయం చేయరు. అందుకోసం నేను ఇప్పుడు ఇప్పుడు నేను నిర్ణయించుకున్నా, ఇప్పటి నుంచి ఏ విదేశీ పార్టీలలో ఉండవద్దు, వాళ్లకు వాళ్లతో దూరమే ఉంచాలా, వాళ్ళకు సపోర్ట్ చేయవద్దు. మన స్వదేశీ పార్టీలోనే స్వదేశీ పార్టీల కోసమే మనము కృషి చేయాలి. మన స్వదేశీ పార్టీలు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, అంతవరకు న్యాయం జరగదు. అందుకోసం నేను బహుజన్ ముక్తి పార్టీ లో ఇప్పుడు పనిచేస్తున్నా. ఎలక్షన్ లో కూడా బహుజన్ ముక్తి పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ధన్యవాదాలు అండి. ఇంకొక ప్రశ్న, లాస్ట్ ప్రశ్న, మరి ఇప్పుడు విధానసభ ఎన్నికలు అది నడుస్తున్నది మహారాష్ట్రలో, మరి మీకు ఛానస్ వస్తే మళ్ళీ నిల్చోవాలనుకుంటా? ఇంతకు ముందు లెక్కనే మళ్ళా నోటుదో ఓటుదో అన్నట్టుగా ప్రచారం అదే దండి పట్టి మీరు నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన తెలంగాణ నుండి ఇంతవరకు మహారాష్ట్రలో లోక్సభలో ఎవరు నిలబడలేరు. నేను నిల్చున్నా, కానీ దురదృష్టం ఏంటంటే ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళు నాకు ఆర్థిక సాయం చేయలేరు. దాంతో నేను బాకీల పాలు కూడా అయినా. ఇప్పుడు మళ్ళా మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేయాలా అని ఆలోచిస్తే నాకు డబ్బులు లేవు. ఒకవేళ నాకు డబ్బుల సాయం దొరికితే నేను కంపల్సరీ పోటీ చేస్తా. ఎందుకంటే మన తెలంగాణ గాని, ఆంధ్ర గాని, కర్ణాటక గాని, గుజరాత్ గాని, ఇక్కడ బీసీలు అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎస్బీసీ అంటారు, స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్, వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు కూడా తెలిసే, మీతో నేను 2010 నుంచి మేము మళ్ళా మాది వాళ్ళము, మీ ఉద్యమంలో కూడా మేము పాల్గొంటున్నాము. మీకు కూడా మహారాష్ట్రలో అన్యాయం జరుగుతుంది, అలాగనే మా ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇంతవరకు అమలు కాలేదు. అది అమలు అయితే 1 May 1976 కంటే ముందు ఎస్సీ ఎస్టీలు ఎవరు మహారాష్ట్రలో ఉన్నారో వాళ్ళ కాస్ట్ పేరు మహారాష్ట్ర కాస్ట్ లిస్ట్ ఉంటే వాళ్ళ ఇక్కడ ఫెసిలిటీ దొరకాలా? అయితే మన తెలంగాణ గాని, ఆంధ్ర గాని, కర్ణాటక గాని, అక్కడ మాలా మాదిగా హోలియా వాళ్ళ కాస్ట్ ఇక్కడ ఉన్నది, మహారాష్ట్ర లిస్ట్ ఉన్నది, కానీ మాకు దొరకలేదు. ఇక్కడ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. ఇది కూడా పోరాటం నేను 2010 నుంచి చేస్తున్నా. అది కూడా ఇక్కడ ప్రభుత్వం వినిపిస్తలేదు. అది కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, వీళ్ళందరు అన్యాయమే చేస్తున్నారు. అందుకోసము నేను నిలబడాలా, లేకపోతే నిలబడకపోతే కూడా నా పోరాటం అయితే ముంగడ సాగుతూనే ఉంటది. అంటే తెలుగు వారు తన జీవనోపాధికి అని అంటూ వచ్చు ఇతర రాష్ట్రాలకు వచ్చి అన్ని వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. అలాగే రాజకీయ రంగంలో కూడా ముందు పోవాలంటూ తెలుగు వారికి ఏదైతే అన్యాయం జరుగుతుంది దురదనిక చెప్పినట్టు, తెలంగాణ వాళ్ళు బీసీలు అంటూ, మహారాష్ట్రకు వస్తే ఎస్బీసీలు అంటూ, మరి కేంద్రంలో చూడబోతే ఓబీసీలు అంటూ, ఇక్కడ 3 రకాల ఇలాంటివి ఉన్నాయి. అంటే వీళ్ళు దేంట్లే అంటే ఏ రంగంలో ముందు పోకుండా అలా వాళ్ళను హింసిస్తాన్లని, మన వాళ్ళు కూడా రాజకీయ పరంగా ముందుకు పోవాలంటూ అతను నిలబడతాడు అనేది ఆయన ఆకాంక్ష, ఆయన తెలిపాడు మనందరికీ. మళ్ళా ప్రతిదానికి ఏదైనా గెలవాలంటే వివిధ పార్టీలు డబ్బు ఇచ్చి కొంటాన్లు కాబట్టి అతనికి కూడా అలాంటిది దేనికైనా ఖర్చు వస్తుంది. కాబట్టి నోటుదో ఓటుదో అన్నట్టు ఉద్దేశంతో అతను ఇంతకుముందు కూడా నిల్చున్నాడు. అతనికి అన్యాయం జరిగిన విదపలో ఇలాంటి రోహిత రోముల మరి ఇలాంటి తడివి ఇలాంటి ఏమన్నా జరిగితే ఇట్లా మార్పు కలుగుతుందో? ఇంకా ఎందుకు మారుతలేరు తెలుగు వారిని ఎందుకు ముందుకు వెళ్ళదీస్తలేరు అన్న ఉద్దేశంతో అలా ప్రయత్నించాడు. సైన్స్ వల్ల అతను బతికి మళ్ళీ ముందున్నాడు. కాబట్టి ఇంకా ముందు కూడా రాబోయే ఎన్నికల్లో, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎంతవరకు సహకరిస్తారో, సహకరించాలని ఆయన కోరుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే నినాదంతో కూడా మీ ముందుకు రాబోతున్నాడని ఇప్పుడు తెలిపారు. నోటుదో అన్నట్టుగా మీకు ఒకవేళ అతను కావాలనుకుంటే ఈ కింద స్క్రీన్ పైన ఉన్న అకౌంట్ నంబర్లో సహకరించేవారు సహకరించవచ్చు. నేను టిఎస్ న్యూస్ నుండి శ్రీమల శ్రీనివాసు.